వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్రావు, డిఎస్పీ రఘుచందర్, సబ్ ఇన్స్పెక్టర్ అరీఫ్ అలీఖాన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్, రామకృష్ణ, వేణు మరియు పోలీస్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేదికను చేసిన తెలంగాణ కూరగాయలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు, నగర ప్రముఖులకు, జర్నలిస్టులకు, ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 17, 1945 తెలంగాణ నిజాం జరిగిన నుండి విముక్తి పొంది ఉత్కంఠ భారతంలో విలీనమైనటువంటి ఈ రోజు ఇంతటి ప్రాముఖ్యతను గల సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుక ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షల అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశం దక్కాలని ఈ ప్రభుత్వ లక్ష్యం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని శ్రీ కనక సోమేశ్వర స్వామి గుట్ట కింద ఆవరణలో శ్రీ విశ్వ బ్రహ్మాండ సంఘాల వారు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో 2 సంఘాల సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొని భగవాన్ శ్రీ విశ్వకర్మను పూజించి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తారు. చదువుకోవడం స్వామివారి యొక్క మెయిన్ శ్లోకం కూడా మనం చదువుకోవడం జరుగుతుంది. నా భూమి నరించల ఇవ నా సూర్యో నా వాయు సర్వశూన్య నిరాళంబో విశ్వకర్మ జగద్గురు అని చెప్పేసి మనము జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, మండల రీసెర్చ్ సెంటర్ కార్యాలయంలో, అలాగే గ్రంథాలయ కార్యాలయంలో, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ పతాకాలు ఎగురవేసి
ప్రజాపాలనా దినోత్సవాన్ని ఆయా కార్యాలయాల అధికారులు జరుపుకున్నారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మల్లాపూర్ మండల ప్రజలకి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు తహసీల్ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ చేయడం జరిగినది. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాన్ని జెండా ఆవిష్కరణతో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రజాపాలన సందర్భంగా మరి మండల ప్రజలకు, అదేవిధంగా ఉద్యోగ మిత్రులకు ఈ ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని మనం జనవరిలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మరలా ఇప్పుడు ప్రభుత్వం ఈ కొత్తగా రేషన్ కార్డ్స్ కానీ, అదేవిధంగా ఆరోగ్య బీమా పథకం గురించి మనకు ఈ ప్రజాపాలన దినోత్సవం తర్వాత మనకు షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత హీ సేవ అని చెప్పేసి కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా ఈ నెల 15 నుంచి అక్టోబర్ 2 తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగును. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పల్లెలు పరిశుభ్రత ఉండాల అనే లక్ష్యంతో ప్రతి ఒక్క పల్లెను స్వచ్ఛత ఈ సేవ ద్వారా శుభ్రం చేసుకోవాలనే లక్ష్యంతో అందరూ కూడా దీంట్లో ప్రజలు భాగస్వాములై ప్రతి ఒక్కరూ దీన్ని స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాలను పల్లెల్లో చెత్త కానీ రోడ్స్ కానీ శుభ్రం చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం చేపడుతుంది. దీంతోపాటు చెట్లు నాటే కార్యక్రమం కూడా, పచ్చని చెట్లు ఉంటేనే పల్లెలకు ప్రగతికి మెట్లనే ఉద్దేశంతో చెట్లను కూడా విరివిగా పెంచాలని చెప్పేసి దీంట్లో కార్యక్రమంలో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి ఇంటి ఆవరణలో ఎవరికి వారు శుభ్రంగా ఉంచుకుంటే ఊరంతా శుభ్రంగా ఉంటుంది, తద్వారా దేశమంతా కూడా శుభ్రంగా ఉండే లక్ష్యంతో అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీల ద్వారా, అదేవిధంగా మున్సిపాలిటీ ద్వారా ప్రతి దేశం మొత్తం నిర్వహణ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ ముగిస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు భారతీయ జనతా పార్టీ మండల శ్రేణులు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు గోపిడి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎర్రా లక్ష్మి, పట్టణ అధ్యక్షులు రాజ్ కుమార్, నాయకులు గడ్డం నర్సారెడ్డి, లవంగ శివ, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మల్లపూర్ మండల కేంద్రంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. హిందూ ధర్మాన్ని కాపాడే దిశలో ఒకప్పటి ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానంద తరహాలో జన్మించిన మన నరేంద్ర మోడీ భారతదేశాన్ని కాపాడే దిశలో కారణ జన్ముడు ఇతను. మరియు 70 సంవత్సరాల కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఒకప్పుడు భారతదేశ సరిహద్దుల్లో ఉగ్రవాదం మరియు ఆర్థిక వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉండే, వాజ్పేయి మరియు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం సుస్థిరం అయింది. ఒక అమెరికా, చైనా, రష్యా దేశాలు మన భారతదేశ ఆలోచనలను సైతం నెరవేర్చుకునేలా ప్రయత్నిస్తుంది ఈ రోజులలో. కాబట్టి ఇట్లాంటి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు మా మల్లపూర్ మండల కేంద్రంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. జై హింద్, జై భారత్. నరేంద్ర మోదీ గారికి ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఇంకా మనకు మంచి పాలన అందించే వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఎన్ని రోజులైనా తను ఆరోగ్య భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మల్లాపూర్ మండల కేంద్రంలో మన మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరియు జిల్లా కార్యదర్శి ఎర్రలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు పంచడం జరిగింది.
అలాగే ప్రపంచ దేశాలని మన భారత్ వైపు చూసేలా చేసిన నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొట్కూరు గ్రామంలోని పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ లేరు. అటు డిఇఓకు ఇటు కలెక్టర్కు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు, కానీ ఇదిగో వస్తారు అదిగో వస్తారు అని అనడమే కానీ టీచర్ మాత్రం పంపించడం లేదు. అందువలన కలెక్టరేట్ ముందు ధర్నా చేపడతామంటున్నారు ఊరి ప్రజలు. వేరే గ్రామాల నుంచి కూడా వస్తున్నారు, గంగాపూర్ పారామా నుంచి పేద వేరే గ్రామాల నుంచి వస్తున్నారు వేరే పిల్లలు. ఇప్పుడు ఇంగ్లీష్తో ట్యూషన్లు పెట్టుకొని పరిస్థితి వచ్చేసింది. తల్లిదండ్రులు అంతా బాధపడుతున్నారు, టీచర్ లేక పైసలు లేక పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. కాబట్టి వెంటనే ఇప్పటికైనా అధికారులు జిల్లా కలెక్టర్ డిఓ గారు స్పందించి వెంటనే మాకు ఇంగ్లీష్ టీచర్ని మా స్కూల్ పంపాలని, లేకుంటే లేని ఎడలా మొత్తం మేము ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులు అందరం వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కూడా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. డిఓ మేడంకి ఎన్నిసార్లు కలిసినా కూడా ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అడ్జస్ట్మెంట్ చేస్తా అంటున్నది ఇస్తలేదు. ఒక 10 సార్లు అయితే కలిసినాం మేము, లెటర్ ఇచ్చినాము, నోటీస్ చెప్పినాము, రోజు ఈవినింగ్ కలిసినా కూడా ఆమె సరిగా స్పందించడం లేదు. కలెక్టర్ ఏమన్నారు? కలెక్టర్కు ఇప్పుడే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు ఏమన్నారు అంటే, ఇప్పుడు ఆ మేడం లేదు ఇక్కడ గ్రీవేజ్లో, వాళ్ళ సిబ్బంది ఉండే సిబ్బందికి చెప్పిండు ఎట్లన్నా అడ్జస్ట్మెంట్ చేసి ఒక టీచర్ని పంపని అడిషనల్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఒక వారం రోజులు చూస్తాం, వారం రోజుల లోపల రాకుంటే మళ్ళీ తిరిగి మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పిల్లలు తల్లిదండ్రులు అందరం కలిసి గ్రామస్తులు అందరం కలిసి ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సరే, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్. గంగమ్మ ఒడికి చేరిన గణనాథులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో 11 రోజులు విశేష పూజలు అందుకున్న గణనాథులు 15 మండపాల నుండి 15 గణపతులు ఇప్పటి వరకు గంగమ్మ ఒడికి చేరుకొని నిమజ్జనం అవుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.